హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తాను. అంటే అందరూ రకరకాలుగా చేస్తారు. సో వెజిటబుల్ బిర్యానీ విత్ మిర్చిక సాలన్, హైదరాబాద్ స్పెషల్ కదండి మిర్చిక సాలన్. సో ముందుగా బిర్యానీ చేసుకుందాం. ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను అండి. ఇది కొంచెం కాగాక మూడు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకున్నాను అండి, 1 ఉల్లిపాయ. సో ఇది కొంచెం వేగనీయండి. కాస్త పింక్ కలర్లోకి వస్తే చాలు, మరీ బ్రౌన్గా అలా వద్దు. ఇక్కడ నేను పచ్చి బఠానీ, బంగాళదుంప, క్యారెట్, బీన్స్, వీటికి ఏం కొలత లేదండి. మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు, ఎంత వేసుకుంటే అంత మంచిది. ఇక్కడ 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. సో వెజిటబుల్స్ అనేవి ఎంత వేసుకుంటే అంత మంచిదండి. నాకైతే ఎక్కువ వేస్తాను, మా పిల్లలకి కూడా అలాగే ఇష్టం. రైస్ కన్నా కూడా ఎక్కువ వెజ్జీస్ కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు చీల్చుకుని వేసుకుంటున్నా. సో ఒక్కొళ్ళు ఒక్కో పద్ధతిలో చేస్తారండి. నేను ఇక్కడ వెల్లుల్లిపాయ కానీ అల్లం కానీ ఏం వాడట్లేదు, మసాలా కూడా చాలా తక్కువ వాడతాను. సో ఇందాక కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకుందాం అండి. మీకు కావాలంటే ఇంకా కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు అండి. వెజిటబుల్ బిర్యానీలో అంటే స్వీట్ కార్న్ కానీ మన ఇష్టం. ఇంకా ఇవి కొంచెం మగ్గేదాకా ఉంచండి, మరీ మెత్తగా అవసరం లేదు. ఇక్కడ నేను 2 కప్పులు బియ్యం వేస్తున్నాను, అన్పాలిష్డ్ రైస్. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఇది నేను ఇంట్లోనే చేస్తా అండి. ఇది ఎలా చేస్తానో మీకు ఇంకో వీడియోలో చూపిస్తా. సో ఒక్కసారి కలే తిప్పేయండి. పన్నీర్ వేస్తున్నాను, 100 గ్రాముల పన్నీర్. పన్నీర్ వేసాక ఎక్కువసేపు ఉంచకూడదండి, కరెక్ట్గా 2 నిమిషాలు, ఎందుకంటే పన్నీర్ రబ్బర్ ముక్కల్లాగా అయిపోతాయి. సో ఎక్కువసేపు ఉంచకండి. ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, ఇవి కూడా ఒకసారి కలే తిప్పేసి స్టవ్ ఆపేద్దాం. ఇంకా నేను ఆల్రెడీ ఆపేసానండి ఇక్కడ స్టవ్. స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూడండి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను, 2 టీ స్పూన్లు ఉప్పు. ఇక్కడ కప్ రైస్ అంటే పెద్ద పెద్ద కప్పులు అండి. మేము ఎక్కువ అన్పాలిష్డ్ అంటే ఒంటి పట్టు బియ్యం అంటారు, ఆ బియ్యమే వాడతాను నేను ఎక్కువ. సో బిర్యానీకి కూడా అదే వాడుతున్నా. ఇక్కడ మామూలుగా అయితే 2 కప్పులకి 4 నీళ్లు పోస్తాము, కానీ బిర్యానీకి నేను 3.5 కప్పులు నీళ్లు పోస్తున్నా అండి. సో దట్ ఏమవుతుంది, పలు కొంచెం ముద్దగా రాకుండా బియ్యం విడివిడిగా వస్తాయి చక్కగా అన్నం. ఇప్పుడు ఇందాక కూరగాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో వేసేస్తున్నాను. ఒకసారి కలే తిప్పేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. సో ఈ బిర్యానీ హెల్దీ అండి, ఎందుకంటే బాస్మతి కన్నా కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. సో ఈ బిర్యానీ ఉడికేలోపు మనం కూర రెడీ చేసుకుందాం అండి. మిర్చిక సాలన్, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు తీసుకుంటున్నాను, అంటే పల్లీలు. ఇవి వేయించుకోండి సిమ్లో పెట్టుకుని. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఇంకా 1/2 కప్పు ఎండు కొబ్బరి, ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకోండి. వేరుశనగపప్పు వేయించాక ఇవి వేసుకోండి, ఎందుకంటే ఊరికనే వేగుతాయి సో మాడిపోతుంది. అందుకని ముందు పల్లీలు వేయించుకున్నాక ఇవి వేయించుకోండి. ఇక్కడ వేగిపోయాయి, నేను మిక్సీలో వేసుకుంటున్నాను. అంటే అప్పుడే గ్రైండ్ చేయొద్దండి, చల్లారాక వేద్దాము. ఇప్పుడు మసాలా కోసం నేను ధనియాలు వేస్తున్నా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఇలాచి, ఇవన్నీ కలిపి మళ్ళీ వేయించుకుందాం. ఇంతకంటే మసాలా ఏం వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ బిర్యానీలో కొంచెం ఉంటుంది. సో మళ్ళీ అదే మసాలా అంటే అరగదు కదా, తొందరగా గ్యాస్ కూడా వస్తుంది. సో ఇవి వేగిపోయాయి, నేను మిక్సీలో వేసుకుంటున్నాను. ఇప్పుడు నూనె వేసుకుని, కొంచెం నూనె అండి, 1 స్పూన్ నూనె వేసుకుని 200 గ్రాములు బజ్జీ మిర్చి ఉంటాయి కదా, అవి చీల్చుకుని గింజలు తీసి వేయించుకోండి. మరీ బ్రౌన్గా వేయించకూడదండి, కొంచెం రంగు మారేదాకా.
బ్రౌన్ కలర్లోకి వస్తే టేస్ట్ మారిపోతుంది. చూసారా, ఇలా చీల్చుకుని గింజ తీసేయండి. గింజ తీస్తే మీకు కారం ఉండవంతా. సో ఇప్పుడు చాలండి, కాస్త మెత్తగా అయిపోయాయి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం మనం. కారం వేయట్లేదండి, ఎందుకంటే మిరపకాయలే కారం ఉంటాయి కాబట్టి ఇంకా నేను కారం వేయట్లేదు. ఇక్కడ 1/2 స్పూన్ కలోంజీ వేస్తున్నాను, ఉల్లిపాయ వేస్తున్నాను. కలోంజీ అంటే నల్ల జీలకర్ర అంటారు, కరెక్టా కాదా చెప్పండి మీరు. సో ఇక్కడ 1/2 స్పూను ఉప్పు వేసుకుని నేను గ్రైండ్ చేసుకున్నాను అండి. నీళ్ళు పోసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను కాస్త పేస్ట్ లాగా. చూసారా, సో ఇక్కడ ఉల్లిపాయలు వేగాక ఈ పేస్ట్ నేను వేస్తున్నా అండి. చిటికెడు పసుపు, పల్లీల్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి, మంచిది రోజు పిల్లలకి పెడితే కూడా. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పెరుగు వేస్తున్నా అండి. మీరు కావాలంటే చింతపండు రసం కూడా వేయచ్చు. నేను పెరుగు వేస్తున్నా కాబట్టి ఇంకా చింతపండు రసం వేయట్లేదు, ఎందుకంటే కొంచెం పులుపు తగులుతూ ఉంటే మంచిది, బాగుంటుంది టేస్ట్ అది. సో ఒక్కసారి కలయి తిప్పేసుకోండి. అడుగంటకుండా కలయి తిప్పుకోండి. కొంచెం నీళ్ళు పోస్తున్నా అండి, మరీ గట్టిగా ఉంది, కొంచెం జారుగా ఉండాలి కదా గ్రేవీ అంటే, అందుకని నీళ్ళు పోస్తున్నాను. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి దొరికేవే అండి, కలోంజీ కూడా ఈజీగా దొరుకుతుంది అన్ని షాపుల్లో. ఇందాక మనం వేయించుకున్న మిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో వేస్తున్నాను. ఇందులో ఉన్న కారం ఏదైతే ఉంటుందో ఆ నూనెలోకి దిగుతుంది కాబట్టి ఆ కారం సరిపోతుందండి. మీరు గమనించారు లేదో, నేను ఎక్కువ నూనె వేయలేదు, 2 స్పూన్ల నూనెతో ఈ కూర అంతా చేశాను. ఒక్క 5 నిమిషాలు కాస్త ఈ మిరపకాయలకి ఆ గ్రేవీ అంతా పట్టుకునేదాకా ఉంచండి, తర్వాత ఇంకా ఆపేయండి స్టవ్. ఇప్పుడు రెడీ అయిపోయింది, మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూసారా, యమ్మీ యమ్మీ బిర్యానీ, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇలా చేసుకుని తినండి, పిల్లలకి పెట్టండి, ఎంతో ఆరోగ్యం అండి. మీకు కావాలంటే కాలీఫ్లవర్, స్వీట్ కార్న్ ఏవైనా వేసుకోవచ్చు. సో కూర కూడా రెడీ అయిపోయింది, మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.